హలో అండి ఇక రెండో రోజైతే మా సేవ టెంపుల్లో పడింది నిజంగా రెండో రోజే టెంపుల్ డ్యూటీ పడడం చాలా అదృష్టం కానీ ఫోన్స్ తీసుకెళ్ళని వారు కదా అందుకే వీడియోస్ తీయలేకపోయాం ఇక మిగిలిన అన్ని రోజులు కూడా మాకు అన్నదానంలో పడింది ఇదిగోండి నారా లోకేష్ వచ్చి ఆ రోజు వాళ్ళ అబ్బాయి బర్త్డే అని రోజు అన్నదానానికి అయిన ఖర్చుని డొనేట్ చేశారనమాట ఆ రోజు మేము మార్నింగ్ టిఫిన్కి అని చెప్పి వెంగమాంబ అన్నదాన శిబిరానికి అని అక్కడ మార్నింగ్ టిఫిన్ చాలా బాగుంటుంది అయితే ఏం పెట్టినా సరే హాల్లో ఫస్ట్ ఇలా దేవునికి నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ హారతిని భక్తులకు చూపించి అప్పుడు అందరికీ వడ్డించడం మొదలు పెడతారనమాట అయితే మేము కూడా టిఫిన్ కోసం అని చెప్పి చూడండి రెడీ అయిపోయాము నిజానికి ఆ రోజైతే కట్టి పొంగలి సాంబార్ చట్నీ అబ్బా నిజానికి చాలా బాగున్నాయండి అవాటు కూడా మేము అక్కడే టిఫిన్ కింద తినేసి మాకైతే మాధవ నిలయంలో అన్నదాన శిబిరంలో పడింది సో అక్కడికి బయలుదేరిపోయాం ఇక్కడ మీరు మాధవ నిలయంలో వంటసాలని కూరలు కట్ చేసే ఏరియాని కూడా చూడవచ్చు అయితే వీడియో ఎక్కువ తీయనివ్వలేదండి తీయకూడదు అనేసరికి ఏదో తప్పక ఒక రెండే రెండు నిమిషాలు అలా తీసి కట్ చేసేసాను అనమాట ఇక్కడే కాయగూరలు కట్ చేసి ఇక్కడే కుక్ చేసి ఇక్కడే వడ్డిస్తారు మాధవ నిలయంలో కూడా ఇది మెట్లెక్కే దారి దగ్గరలోనే ఉంటుందండి మెట్లెక్కిన వెంటనే భక్తుల ఆకలి తీర్చడానికి అని చెప్పి అక్కడ అరేంజ్ చేశారనమాట అన్ని దానాలు చేసిన కర్ణుడు కూడా అన్నదానం చేయలేదని స్వర్గంలో ద్వారం తెరుచుకోలేదట అప్పుడు ఎవరికో అన్నదానం చేసే ప్లేస్ని చూపిస్తే అప్పుడు స్వర్గద్వారం తెరుచుకుందట అన్నదానం జరిగే ప్లేస్ని చూపిస్తే అంత పుణ్యమైతే ఇక అన్నం వండి వడ్డించి వాళ్ళ కడుపును నింపి వాళ్ళ ఆకలిని తీస్తే అది ఎంత పుణ్యం చెప్పండి అలాంటి అంత పుణ్యమైన కార్యక్రమంలో మేమింత ఆవగించంత పాలు పంచుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది అయితే మాకు మిగిలిన నాలుగు రోజులు కూడా డ్యూటీ ఈ అన్నదానంలోనే వేసారండి సేమ్ మాధవా నిలయంలోనే అన్నదానంలోనే వేసారు సో మాకైతే చాలా సరదా అనిపించింది మెయిన్ అలా ట్రాలీకి ఒక ఇద్దరిని ఇస్తారనమాట వాళ్ళు అటు ఇటు ఉన్న వాళ్ళకి వడ్డించుకుంటూ వెళ్ళాలి నిజంగా ఆ వర్క్ అయితే చాలా ఎంజాయ్ చేసాం ఇక ఆ రోజు సాయంత్రం ఎలా అయినా సరే తెప్పోత్సవానికి అటెండ్ అవ్వాలని డిసైడ్ అయిపోయాం అయితే అటెండ్ అయిపోయాం ఇక చూడండి ఆ శ్రీవారి వైభవం ఒక పక్క కాంతులు ఒక పక్క గోవిందనామాలు ఒక పక్క ఆ నేలలో ఆ శ్రీనివాసుని నీడ అబ్బబ్బబ్బా నిజంగా వైకుంఠం కూడా ఇంత అందంగా అనిపించదేమోనండి ఎప్పుడు టీవీలో చూడటమే కానీ డైరెక్ట్గా అలా కూర్చొని చూసేసరికి నిజంగా వేరే ప్రపంచంలో ఎక్కడో కూర్చున్నట్టుగా అనిపించింది అనమాట అయితే ఇక శ్రీనివాసుడు అందరికీ కనిపించాలని అక్కడక్కడ అలా స్క్రీన్స్ కూడా పెట్టారు కోనేరు చుట్టూ ఇలా స్క్రీన్స్ అరేంజ్ చేసినప్పటికీ ఆ శ్రీనివాసుడు ప్రత్యక్షంగా అందరి దగ్గరికి వచ్చేటట్టు అందరి కోరికలు వినేటట్టు అందరిని దీవించేటట్టు ఆ తెప్పోత్సవం మూడు సార్లు కోనేరు చుట్టూ నాలుగు మూలలా కూడా తిరుగుతుంది భగవంతుడు చెప్తూ ఉంటాడు కదండి ఇసుమంత భక్తి చూపించు కొండంత అండగా నీకు ఉంచుంటాను అని నిజంగా తెప్పోత్సవం చూస్తే అలానే అనిపించిందండి మనం ఏ మూలున్నా సరే మన కంటికి కళ్ళారా కనిపించేటట్టు ఆ హారతి మనం అమ్ముకునేటట్టు నాలుగు మూలకి కూడా ఇలా తెప్పలు గోవిందుడు మూడు ప్రదక్షిణలు చేస్తారన్నమాట ఒకవైపు పక్కనే ఉన్న గర్భగుడి అలంకరణ మరొక వైపు ఈ కోనేరు అలంకరణ ఇక వాటిలో ఆ శ్రీనివాసుడు అందంగా అలా నడియాడుతుంటే ఎంత అందంగా ఉంటుంది కదండి నిజానికి మనల్ని మనమే మర్చిపోతామండి కానీ మీకు ఒక విషయం తెలుసా గోవిందుడు అలా మన వరకు రావాలంటే గోవిందుడు అంత అందంగా తయారవ్వాలి అంటే గోవిందుడు అంత ప్రశాంతంగా ఊరేగాలి అంటే వెనకాతల ఎంతమంది పనిచేస్తున్నారో చూడండి కొన్ని వేల మంది పనిచేస్తే కానీ ఆ శ్రీనివాసుడి దగ్గరికి మనం చేరుకోలేం ఆ శ్రీనివాసుడు మన దగ్గరికి రాలేడు లైన్లో రెండే రెండు సెకండ్లు ఉంచారు తోసేశారు అంటారు కానీ ఆ రెండు సెకండ్ల కోసం కొన్ని వందల మంది వెనకాతలు పనిచేస్తున్నారనే విషయం ఈ సేవకి వెళ్తే కానీ నాకు అర్థం కాలేదండి శ్రీనివాసుని తప్పోత్సవంతో ముచ్చటగా ఈ మూడో రోజు మాకైతే ముగిసిపోయింది విసిగిస్తున్నాను అనుకోకపోతే మరొక వీడియో కూడా శ్రీవారి సేవకు సంబంధించి ఉంది అది కూడా చూస్తారని కోరుకుంటున్నాను నమోం నారాయణ